వాడికో చెల్లుంది తులసి. ఒక నందనవనంలో ఎన్ని మొక్కలున్నా ఒక్క తులసి మొక్క అంటూ కూడా లేదనుకో, అది నందనవనమే కాదు. అదే ఒక్క మొక్క లేకపోయినా ఒకే ఒక తులసి మొక్క ఉన్నా దాన్ని నందనవనమనే అంటారు. అలాగే ఈ తులసి ఉన్నందువల్లే ఈ ఇల్లు ఒక అందమైన తోటలా ఉంది. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అన్న చెల్లెళ్ళంటే వాళ్ళని చూడాలి. అన్నయ్య, అన్నయ్య ఏం చెప్పినా వింటావా అమ్మా? ఏంటన్నయ్య అలా అడిగేశావు? నాకే వినిపించా? నువ్వేం చెప్పినా తలుపడానికి నచ్చితేనే వింటాను, లేకపోతే పోరాడతాను. నీకు రెండు గుడ్లు అవసరమా? నా కోడలికి తులసిని వాళ్ళ అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ. రక్త సంబంధం బంగారు గాజుల సినిమాలు చూసారా? ఇది లేటెస్ట్ వెర్షన్. నా చెల్లె నా ప్రాణం, నా ప్రపంచం తనే. నా చెల్లెలు నవ్వితేనే నేను నవ్వుతాను. తను ఏడిస్తే అయ్యయ్యో నేను అస్సలు తట్టుకోలేనండి. నేను కళ్ళు తెరిచేటప్పుడల్లా తను నా ముందే నుంచోవాలి. నేను నిద్రపోయానంటే నా కలలో కూడా తను కలగలా నవ్వుతూ ఉండాలి. ఏమైంది? కొత్తగా మిల్లు పెట్టారు కదా కేరళ వాడు, మన మనుషుల్ని వాడు ఎక్కువ డబ్బులు తీసుకెళ్తాడంట. అందరూ ఈ ఆయుధ పూజ రోజే వెళ్ళిపోతారంట. సరే, ఈ విషయం మీ చెల్లెలు కొడుక్కి చెప్పారా? ముందు ఆ అక్కిరాజుకి ఫోన్ చేసి మాట్లాడండి. చెప్పండి మామయ్య. ఒకసారి ఇంటికి రా, మాట్లాడాలి. ఎవరు మామయ్య? ఆ కేరళవాడా? మామయ్య ఒక విషయం చెప్పనా, యజమానిగా ఉండాలంటే బాగా పని చేయటం తెలుసుండాలి, లేదా పని చేయించడం తెలుసుండాలి. నీ దగ్గర ఆ రెండూ ఉన్నాయి, కానీ అంతకుమించి ఇంకేదో అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నావురా? చెప్తాను, వినండి. ఇదిగో తమ్ముళ్ళు అందరూ ఒక నిమిషం ఆగండి అయ్యా. ఈ సంతోషం ఈ రోజు మాత్రమే కాదు, ప్రతి నెల ఇదే విధంగా మంచి విందు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి మా మామయ్య ఆతిథ్యం వేరేలా ఉంటుంది. సంతోషంగా తిని ఆనందంగా ఉండండి. ఎరా అంతా ఓకే కదా? బాగా తిని ఇన్ని రోజులు ఈ మర్యాద ఏమైంది? మనం వేరే చోటికి పనికెళ్తున్నాం అని తెలుసు ఇవన్నీ. మనం మాత్రం బాగా తిని తాగి వేరే దారి చూసుకోవడమే. రేయ్, నాన్నకేమైనా కావాలని చూడు. ఏం బాలాజీ, ఎలా ఉంది పార్టీ? సూపర్ గా ఉందండి. అవునా? 15 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకోవట్లేదు, వాళ్ళనే కలపలేకపోయాడు వీడు. ఇప్పుడు మనందరినీ ఒకటి చేసేస్తాడంట. బాబు అందరూ తృప్తిగా తినండి. ఏయ్, తాగాక బళ్ళవి నడపకండి, అందరు ఇక్కడే పడుకుని పొద్దున వెళ్ళండి. అఖిరాజు చూసుకో. అలాగే. అవునండి, అక్కరాజు ఒక్కరు కూడా నుంచి బయటకు వెళ్ళకూడదు. గేట్లు మూసేంట్రా, ముందు పోలీసులు పిలిపించండి. ఏంటయ్యా? మామయ్య తొందరపడకండి, ఇక్కడ ఒక దొంగ ఉండొచ్చు, 5-6 దొంగలు కూడా ఉండొచ్చు. అలా అని పోలీసులు పిలిపించి వీళ్ళని కొట్టించి అందరినీ అవమానిస్తారా? మీరు సంపాదించిన ఆస్తి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది వీళ్ళందరి శ్రమ కదా. దొంగల్ని తప్ప ఇంకెవరిని అవమానించకూడదు మామయ్య. అయినా ఇంత డబ్బు దొంగిలించినోడు ఇక్కడే పనిచేస్తాడు అనుకుంటున్నారా? ఒక వారం ఒక సంవత్సరం తర్వాత వాడే పారిపోతాడు. అలా ఎవరైతే పారిపోతాడో వాడే దొంగ. వాడిని పట్టుకున్న తర్వాత వాడి సంగతి చూద్దాం. అందరూ వెళ్ళి స్నానం చేసి పనిలోకి రండి, వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు ఎర్రోళ్ళ అందరినీ అట్టా పంపించేశావు? ఎంతకీ ఆ బీరువాలో ఏమున్నాయి అత్తయ్య? 20 లక్షల డబ్బు, 100 సవరణ బంగారం, 3 వజ్రాల నక్లెస్లు, 12,500 రూపాయలు. అందులో 2 500 నోట్లు చెల్లనివి, నగలు 13-14 సవరాలుంటాయి. లెక్క కరెక్టేనా? నీకెలా తెలుసయ్యా? బీరువా పగలగొట్టింది నేనే అత్తయ్య. మొత్తం డబ్బు నగలన్నీ దేవుడి ఫోటో వెనకాల దాచిపెట్టాను, వెళ్ళి చూసుకోపో. మామయ్య ఇంకా వేళలో ఎవడైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్తాడంటారా? మీరు తలదించుకునే ఏ పరిస్థితి రానివ్వను. ఇది మాత్రమే కాదు మామయ్య, మీకోసం ఏమైనా చేస్తాను. ఏమైందమ్మా? అన్న అదే పావు చూడన్నా.
హలో తాత, తులసికి పావు కాటేసింది, త్వరగా తీసుకురండిరా. నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇదిగో దీన్ని బాగా నవ్వులు, త్వరగా నవ్వులమ్మా. నీకేం కాదమ్మా, అయ్యా తులసిని పావు కాటేసింది. ఏంటి, తులసిని పావు కాటేసిందా? కాటేసింది విష్పామో కాదో చూసారా? హాస్పిటల్కి మాత్రం వెళ్ళకండి, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఏమైందయ్యా? పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారా? ఇది ఏ పాము కూసారా? అట్ల పాము కూసావనా? తాతయ్యా కాసేపు మాట్లాడుకుందాం. ఖర్చుందో చూసావా? ఏ పాము చూసావా లేదా బాబు? లేదత్తయ్యా, అన్నయ్య వెతుకుతున్నాడు. తాత, తులసిని కట్టేసిన ఏ పాము తెలియదు కానీ అక్కడైతే ఒక కట్లపాము కూసం మాకు కనిపించింది. తాతయ్య కట్టు కట్లపావు అయితే కాటు పక్కకుంటుందిరా, ఈ కాటు ముందుకుంది. ఇది నీటి పాము. అంటే నీటి పాముకేనా ఊరందరిని పిలిచారా? నీటి పాములు కాదు, వానపాము అయినా కూడా ఇలాగే పిలిచుండేవారు. అచ్చరే గాని ఎవరు ఇంతమందిని పిలిచింది? అది నేనేరా బాబు, మన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ తో చెల్లెమ్మకి సీరియస్ గా ఉందని చెప్పేసరికి అందరూ దిగేశారు. నడపకూడదని కోర్టు ఆర్డరా? అవునన్నా. వీళ్ళంతా ఏమైపోవాలరా? అయ్యో అన్నా, ఏమైందన్నా? ఆచార్య దేవోభవ, మ్యాటర్ ఏంటంటే మీ మీద ఒక పిటిషన్ కాదు, 5-6 పిటిషన్లు వేశాడు. మన సైడ్ నుంచి ఏం చెప్తున్నామంటే 12:00 వైన్ షాప్ ఓపెన్ అవుతుందని. దానికి అతనేమంటున్నాడంటే లేదు, 6:00 బ్లాక్ లో అమ్ముతున్నారని. దానికి మనమేమన్నా రాత్రి 10 తర్వాత వైన్ షాపు బారు ఓపెన్ చేసి ఉండట్లేదన్నా. దానికి అతనేమన్నాడు, రాత్రి 10 తర్వాతే మందు ఏర్లై పారుతుంది అంటున్నాడు. రాత్రి బ్లాక్ లో కొన్ని సరుకు ఎక్కడ తాగాలో తెలియక స్కూల్ గ్రౌండ్ లోనే తాగి మత్తులో అక్కడే పడిపోతున్నారంట. ఇంకో విషయం కూడా చెప్పాడు, అదేంటంటే తాగిన తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ ని తాగే నీళ్లలో పడేసి ఆ నీళ్లతోనే నోరు పుక్కిలించుకుని వాంతులు చేసుకుంటున్నారంట. దీపావళి ఆఫర్ అని ఒక బ్యానర్ పెట్టారు కదా, 1,000 రూపాయలకి పైన ఎవడు తాగుతాడో వాడికి లక్కీ డిప్ లో ఫ్రిడ్జ్, టీవీ, గ్రైండర్ లాంటివి ఇస్తామని అందులో రాసి ఉంది కదా, గుర్తుందా? ఇదంతా అతను ఒక డాక్యుమెంటరీ లాగా తీసి జాతరలో సినిమాలా వేసి చూపించాడు. అలాగే చివరిలో ఈ ఫిల్మ్ బై అరుణ్ పాన్ అని కూడా వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? ఇన్ని రోజులు ఆయనతో ఉండి మాత్రం ఏం చేశా? ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు ఏం తీర్పు వచ్చింది? ఊర్లో వైన్ షాప్ పెట్టకూడదు అంటున్నారు. నా దగ్గర ఐడియా ఉంది, వైన్ షాప్ అయినా బార్ అయినా అవుట్స్కట్స్ లోనో శ్మశానంలోనో పెడదాం. మన తాగుబోతులు తాగడానికి షేర్ ఆటో డ్రైవర్స్ దగ్గర అప్పు చేసైనా వచ్చేస్తారు. దాని తర్వాత మన లాభాలని ఏ కేసులు పెట్టినా ఆపలేరు. వైన్ షాప్ నడపడానికి వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయలు ముష్టి కోసం కాదు, మన ఏరియాలో వైన్ షాప్ ఉండడం అనేది మనకి గొప్ప విషయం. నా అల్లుడికి బార్ను చూసుకోవడం ఒక ఉద్యోగం. ఇక్కడ బార్ నడపడం, జాతరలో పందాలకి ఎద్దుల్ని పెంచడం, కళ్యాణ మండపం నడపడం, ఇవన్నీ కూడా ఒక గౌరవం. దాన్ని పాడు చేశాడు వాడు. మీ గౌరవాన్ని అన్నం లేని మట్టి కొండలో బోర్లించి పెట్టేశాడు కదా, ఇంకేముంది గౌరవం? అరుణ్ బాబు, పరమేశ్ పిటిషన్ వేశారు. మావయ్య, 5 సంవత్సరాలు అవుతుంది దీనికి నీళ్లు మాత్రమే పోసాం. తేదీ చూసి ఆ కార్యం ఏదో చేసేద్దాం మావయ్య, దీనికి ఏదో ఒకటి అవుతూనే ఉంది. అమ్మా, నీకనిపించింది కదా చేసేస్తే పోయే, అంతేకాదమ్మా కార్యానికి ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో తెలుసుకోవాలి కదా. మీ మావయ్యతో మాట్లాడి ముహూర్తం చూసి కార్యం చేసేద్దాం. అలాగే మీ బాబాయిని, పెద్ద నాన్నని కూడా అడుగు. కార్యం చేస్తున్నావు అని చెప్పి తులసిని అలాగే వదిలేయకండి, దాన్ని కూడా ఒక మాట అడగండి. చేయండి చేయండి, నాకేం పర్వాలేదు, చదివింపులు ఇస్తారు కదా. బాబు బంగారకొండ, ఎన్ని రోజులు నమ్మ చేసిన అవే వంటలు తింటుంటావు, ఈసారి నాన్ వెజ్ తినబోతున్నావు. అదే మనం వేసిన పిటిషన్ వల్ల కోర్టు వైన్ షాప్ ఎత్తేసిందిగా. అయ్యయ్యో అయ్యయ్యో అంటే అయ్యయ్యయ్యా, ఇప్పుడెందుకయ్యా అనవసరమైన విషయాల గురించి? జాగ్రత్తగా ఉండండిరా, అల్పబుద్ధున్నోళ్ళు మంచి చేసేవాళ్ళకి కూడా చెడు చేసేస్తారు అంతే. ఇదిగోనా, తులసి వ్యాపారం ఎలా జరుగుతుందన్నా, ఇంకో బాక్స్ ఇమ్మంటావా? ఏంట్రా తమ్ముడు? అన్నయ్య, పొద్దున ఇంటికి వచ్చాను, పెదనాన్న కనపడలా? అయితే అది మంచి విషయమే కదా. అరే మన తులసి ఫంక్షన్ గురించి మాట్లాడాలన్నా. అయితే మాట్లాడు. నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? మామయ్య, వాళ్ళకి భయం అంటే ఏంటో చూపిస్తాను మామయ్య. సొంత ఊళ్ళో సొంత వాళ్ళతో అనవసరమైన తలనొప్పి కోర్టుతో పోయేదాన్ని కోర్టులకు తీసుకురావద్దు. ముందు వాళ్ళ పెదనాన్ని వాళ్ళతో కూర్చొని మాట్లాడమని చెప్తాం, తర్వాత ఆలోచిద్దాం. కోపం వచ్చిందా? అప్పుడు నువ్వే ఉన్నావు సొంత వాళ్ళని చెప్పి తప్పించు. చక్కటి హాస్యం, చక్కటి హాస్యం. ఇదిగో సిపిఆర్ నువ్వులండి. సిపిఆర్ అడిగితే ఏవేవో చెప్తున్నావు, తాళం కప్పుందా? ఉందండి. నీ కోర్టు కేసుకో. కలెక్టర్ ఆదేశించాడు కదా, కొట్టుకు తాళం వేసి మళ్ళీ చక్కటి హాస్యం. సరేరా, తనకి నువ్వెందుకు ఫంక్షన్ చేయాలి?
నీ కోసం అయితే తప్పకుండా వస్తానమ్మా. వరస కాదు కదా. ఎందుకన్నయ్యా? మీ ఆయన చేసిన తప్పులకి మేం మాత్రం ఏం చేయగలం చెప్పమ్మా. ఊరంతా మరోలా అనుకుంటారు కదా. అతయ్య, సాంబార్ సూపర్ గా ఉంది. అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదక్క. అక్క కూతురే అయి ఉంటే అన్ని భుజానేసుకుని మేమే చేసేవాళ్ళం కదా. మీరు చేయగలరా లేదా? సరే, ముందుగా ఈ ఇంటికి ఓ పెద్ద మనిషి ఉన్నాడని ఎవరైనా నన్ను వచ్చి అడిగారా? మీ అమ్మెళ్ళి వాళ్ళ అన్నదమ్ములను అడిగి ఆ తర్వాతే కదా నా దగ్గరకు వచ్చింది. అయ్యో, అదేం లేదు పెదనాన్న, ఫస్ట్ ఇక్కడికే వచ్చాం పెదనాన్న. మీరు ఇంట్లో లేరని చెప్పారు. నమ్మేశాం. రాను రాను, మీ నాన్న పోలికలు వస్తున్నాయి. వాడికైనా వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయి మీకు. అది సరే, మీ మామయ్య వాళ్ళు ఎలా కార్యం చేయగలరు? అవును, చేస్తారు పెదనాన్న. చాలా మంచి విషయం బాబు. నేను వచ్చేదో చేసేళ్తానులే. ఏంటండి అలా మాట్లాడతారు? ఇదిగో మీ ఆయన ఎప్పుడు గొప్పింటికే వెళ్తాడు. చెప్పండి. నువ్వే పక్కకి వెళ్ళి కూర్చో. పెదనాన్న వచ్చి నుంచుంటే బాగుంటుంది అన్నయ్య. రాకపోతే ఇక్కడ ఎవరికి నష్టం అంట? ఏమంటున్నారు మీరు? నేను మండపంలోనే ఉన్నాను, ఇక్కడికి రండి మాట్లాడుకుందాం. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి వాడి మొహం పగలగొట్టి కాళ్ళు చేతులు నరికి పారేసేవాడిని. అఖిరాజు వదిలేయబ్బా, మన ఊరికే కదా రాబోతున్నాడు, చూసుకుందాం. అదొక పోరంబుకు స్థలం. మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు దానికి పట్టప్పించారు కదా, ఆ విశ్వాసంతో కూర్చుని మర్యాదగా మాట్లాడుతున్నాం. మీ ఇద్దరు అబ్బాయిలకు మాట చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏం తెలియదు, ఇదంతా మా తమ్ముడు కొడుకే చేస్తున్నాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఊళ్ళో ఇద్దరు అబ్బాయిలు పోటీ పడుతున్నారని చెప్పుకొని తిరుగుతున్నారు. మేనమామలేవో కార్యం చేయడానికి సాకులు చెప్తున్నారు. మావేలు కార్యము చేస్తారు, కోరలుగా కూడా చేసుకుంటారు. నువ్వు అది మర్చిపో, నేను చూసుకుంటాగా. నేను వదిలేస్తానా ఏంటి? ఎవరి కొడుకుని నేను? గొప్ప గొప్పలే. నువ్వు ఎన్ని నిచ్చెలు వేసినా మీ నాన్న స్థాయిని అయితే అందుకోలేవు, చెప్తున్నా. ఈ మధ్య ఒట్టి మాటలు కూడా నాన్నలతో కంపేర్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అవును అవును, ఈ నాన్నలు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. చూడు తమ్ముడు, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. నాతో పాటు నువ్వు ఉంటావు కదా. నన్ను కూడా లాగుతున్నాడే. ఫస్ట్ దీన్ని పిఎం పెద్ద మాంస ఇంట్లో దించేసి తర్వాత సీఎం ఇంటికి వెళ్దాం. బామ్మర్ది బాగున్నావు బావా? సూపర్ రా, వీడియో కవరేజ్ అది ఎలా ఉంది? పర్వాలేదు మామయ్య, కూర్చో. విషయం ఏంటి? మా నాన్న చేసింది తప్పే ఉండొచ్చు మామయ్య. మా చెల్లి ఫంక్షన్ కి మీ చెల్లి కోసం మీరు ఏమైనా చెయ్యాలి. ఈ ఊళ్ళో ఎవరు రాకపోయినా అమ్మ బాధపడదు. మీ అన్నదమ్ముళ్ళు కుటుంబంతో పాటు వస్తే ఏడూళ్ళ సారి తెచ్చినంత సంతోషపడుతుంది. సారే సరుకులు అన్నీ నేనే తెచ్చాను మామయ్య, మేళ వాళ్ళతో కూడా మాట్లాడాను. మీరు తీసుకొచ్చినట్టు వచ్చి పెడితే అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రే చెప్పే చూసుకోవడం వల్లే అమ్మలేని లోటు తెలియకుండా పెరిగాం. ఆవిడ చేసిన వంట రుచి కోసమైనా వెళ్దాం నాన్న. ఈ రోజు మన ఇల్లు ఇంత బాగుందంటే తులసి కూడా ఒక కారణం కదా నాన్న. నువ్వు కొని తెచ్చినవి మేము తెచ్చినట్టు గౌరవంగా పెడతాం. మీ అమ్మ మీ చెల్లెల్ని నా కోడలిగా చేసుకుంటాను అనుకుంటుంది, ఆ ఆలోచన మానేయమని చెప్పు. అలా అయితే వస్తాం. ఏమంటావు? తులసిని మీరు కోడలిగా చేసుకోరని నాకు తెలుసు మామయ్య, నేనే తనకి బయట ఒక మంచి అబ్బాయిని చూస్తున్నాను. ఏంటి బామ్మర్ది, మీ మంచోళ్ళం కాదా ఏంటి? అయ్యయ్యో, పీకే సీకే అంటే మరో లెవెల్ బావా. కానీ ఏ లెవెల్ అనేది అర్థం కావట్లేదు. రే బుడంకా, ఇక్కడే ఉండిపోతావా? అయ్యయ్యో, పద వెళ్ళిపోతాం.